హాయ్, దిస్ ఈస్ స్నేహ. మనం ఇవాళ మాట్లాడుకున్న వరల్డ్ బిగ్గెస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్లారు ట్రాన్స్జెండర్ తమన్నా. అసలు తమన్నా ఎవరు? అసలు హౌస్లోకి ఎలా వెళ్ళారు? హౌస్లో వెళ్ళక ఏం చేస్తున్నారు? దీనన్నిటి గురించి ఇవాళ తెలుసుకుందాం. అసలు ట్రాన్స్జెండర్ తమన్నా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో మోడల్ షూట్స్ చేసి ఇప్పుడు హౌస్ మేట్ అయ్యారు. తను వెళ్ళినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినట్టు అందరితో గొడవ పడుతుంది. ఆడ మగ తేడా లేకుండా తనకిష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతుంది. అండ్ తనకు వచ్చిన వల్గర్ లాంగ్వేజ్తో, తన వల్గర్ బిహేవియర్తో మెన్ ఉమెన్ అనే డిఫరెన్స్ లేకుండా అందరినీ రకరకాలుగా టార్చర్ చేస్తుంది. అసలు బిగ్ బాస్కి తమన్నాను పంపించింది అందుకేనా? అసలు ఈ గేమ్ బిగ్ బాస్ ఆడిస్తున్నారా లేక తనే అలా ఆడుతుందా? మైక్ ఒకటి లేకపోతేనే అన్నిసార్లు అనౌన్స్ చేసే బిగ్ బాస్ తమన్నా అన్నిసార్లు భూత్పురాణం మొదలుపెట్టినప్పుడు ఎందుకు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు? తమన్నా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజు మాత్రమే అందరితో కలిసి ఉండడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని టార్చర్ చేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా టార్చర్ చేస్తుంది. తమన్నా టార్చర్కి ఉమెన్ మెన్ అనే డిఫరెన్సే లేదు. వరుణ్, ఫితిక, రవికృష్ణ, ఆలిరేజా, బాబా భాస్కర్ ఇలా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటుంది. తన పిచ్చి పిచ్చి మాటలతో జనాలకి పిచ్చెక్కిస్తుంది. అసలు ప్రజలు తమన్నా వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ షో మీద ఇంట్రెస్ట్ కోల్పోయారు. తను వాడే పదజాలానికి పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని పేరెంట్స్ టీవీ ఆపేస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ గురించి, తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన తమన్నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం. తమన్నా అనే ఆమె చాలా ఓవర్ చేస్తుందండి, మరీ అందరినీ హ్యూమిలియేట్ చేస్తుంది. దానివల్ల ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు కదా చూసేవాళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు. అలాంటి అలా బిహేవ్ చేయనందువల్ల ప్రోగ్రామ్కి రేటింగ్ వస్తుందేమో, కానీ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు చూస్తారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఆ షో అలా చేయడం కరెక్ట్ కాదు. ముందే ఆమె రాకముందే బాగుంది. వాళ్ళు ఎవరిన పంపించారు కొట్టుకోవడం తిట్టుకోవడం టైం వేస్ట్. తమన్నా అంటే తమన్నా కొంచెం ఓవర్ చేస్తుందనే చెప్పాలి, ఎందుకంటే రవికృష్ణని చాలా పర్సనల్గా బాగా ఇది చేసింది. రవికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫీల్ అయింటారండి. ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ కాబట్టి తమన్నా ఎవరు ఏమని లేకుండారు. ఆ అమ్మాయి ఎక్కువ హర్ట్ చేస్తానా, అరే అమ్మాయిని ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళపైన పడుతుంది అని చెప్పి లేదు, కంటిన్యూ అవ్వకూడదు అని నా ఒపీనియన్. ఎందుకంటే అందరినీ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ లైక్, అందుకు ఐ ఫీల్ లైక్ ఉండకూడదు. ఏమో అది హౌస్ మేట్స్ వాళ్ళు తెలియాలి. చూపిస్తాం అయితే మాకంత అనిపించట్లేదు, అవసరం లేనట్టే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ గురించి, అలాగే ట్రాన్స్జెండర్ తమన్నా గురించి ప్రజలేమనుకుంటున్నారు విన్నారు కదా? మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.